ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. కొన్నిసార్లు దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానము నెరవేర్పు మన కనుచూపు మేరల్లో కనిపించినప్పుడు దయచేసి వినండి, మన విశ్వాసం పరీక్షించబడుతుంది, మన విధేయత పరీక్షించబడుతుంది. ఈ సత్యం మనం మర్చిపోవద్దు. మనం ఎంతగా దేవుణ్ణి నమ్ముతున్నామా, ఎంతగా ఆయనను విశ్వసిస్తున్నామా అనేటటువంటి దానిని దేవుడు గమనిస్తాడు, గ్రహిస్తాడనే విషయం మర్చిపోమాకండి. దేవుడు వాగ్దానం చేశాడా, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడకుండానే ఆలస్యమవుతుందా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ధైర్యం తెచ్చుకో. వాగ్దానం చేసిన నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నా దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితముగా సరైన సమయంలో నెరవేరుస్తాడని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నీకు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నీ ఆత్మీయ జీవితాన్ని అటు ఇటు వెళ్లకుండా, దారి తప్పకుండా దేవుని మార్గంలోనే, దేవుని చిత్తములోనే ముందుకు నడవలసిందిగా కోరుతున్నా. ఆనాడు విధేయత పరీక్షించబడింది, వాగ్దానం పరీక్షించబడింది, విధేయత పరీక్షించబడింది. అబ్రహాము ఎంతవరకు నన్ను విశ్వసిస్తాడు, అబ్రహాము ఎంతవరకు నన్ను నమ్ముకుంటాడు, అబ్రహాము కష్టంలో కరువులో ఎంతవరకు నా మాటకు లోబడతాడు, దేవుడు అబ్రహామును పరీక్షించాడు. దయచేసి గమనించండి సహోదరులు, సహోదరులు, ఆత్మీయ జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా సాగిపోతూ ఉంటే దేవుణ్ణి విశ్వసించటం, వెంబడించటం పెద్ద కష్టం కాదు. ఆత్మీయ జీవితంలో ఆశించిన అన్నీ కూడా అందుబాటులో ఉన్నట్లయితే దేవుణ్ణి సేవించడం కష్టం కాదు. కానీ ఆత్మీయ జీవితంలో ఆటుపోట్లు గుండా వెళ్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తము చేసేవారిమైన మన జీవితంలో అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడం, ఆయన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని జీవితాన్ని భద్రం చేసుకొని ఆయన మార్గంలో నడవడం అంత సులభం కాదు. ఈ విషయంలో అబ్రహామే తప్పటడుగులు వేశాడు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఆ చిత్త ప్రకారమే అబ్రహాము కనానుకు వెళ్ళాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందన్నాడు. కానీ తీరా కనానుకు వెళ్తే అక్కడ ఆశీర్వాదంకి బదులుగా కరువు కనిపిస్తూ ఉంది. వాగ్దానాన్ని ఆధారం చేసుకొని కరువును ఎదుర్కోవలసిన అబ్రహాము అక్కడే తొందరపడ్డాడు. వాగ్దానాన్ని ఆధారం చేసుకోవడానికి బదులుగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సంపదను ఆధారం చేసుకోవడానికి కనానును విడిచిపెట్టి, అనగా దేవుడు వాగ్దానాన్ని విడిచిపెట్టి, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఆత్మీయ జీవితంలో ఆటుపోట్లు గుండా వెళ్ళవలసి వస్తే, కష్ట నష్టాలు గుండా వెళ్ళవలసి వస్తే, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వస్తే, వాటిలోనే ప్రభు యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని, అయ్యా ఈ కష్టాల గుండా, ఈ సమస్యల గుండా, ఈ ఎదురీత గుండా, ఎదురు గాలి గుండా వెళ్ళవలసి వస్తే, అది నీ చిత్తమైతే, ఈ ఆటుపోటుల మధ్య నేను ముందుకు సాగుతా తప్ప, ఈ ఆటుపోట్లను విడిచిపెట్టి సుఖవంతమైన జీవితాన్ని జీవించటానికి నిన్ను, నీ చిత్తాన్ని, వాగ్దానాన్ని ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతానే, దయచేసి నన్ను కనికరించు, నీ చిత్తము నుండి దూరము కాకుండా నా చుట్టూ కంచివేయి నాయన, ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఆనాడు అబ్రహాము ఒక్కసారి దేవుని వైపు తిరగాల్సింది. అయ్యా వాగ్దానం చేశావు, నీ వాగ్దానాన్ని చేతబట్టుకొని కనానుకు వచ్చా, తీరా కనానుకు వచ్చిన తర్వాత చూస్తే అంతా కరువే కనిపిస్తుంది, సమృద్ధి కనిపించటంలా పూట గడవడమే కష్టంగా మారిపోయింది. నీ వాగ్దానం ఏమైపోయింది నాయన, నీ వాగ్దానాన్ని పట్టుకునే వచ్చా కదా, నన్ను కనికరించయ్యా అని కనానులో ప్రార్థన చేస్తే అబ్రహాము జీవితం చాలా అద్భుతంగా ఉండేది. కానీ అబ్రహాము అక్కడ విధేయతకు బదులుగా అవిధేయతను కనపరిచాడు. సహోదరా, సహోదరి, ఎందుకని దేవుడు ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఇంత స్పష్టంగా రాయించాడంటే, మనం జాగ్రత్త పడతామని, మన ఆత్మీయతను జాగ్రత్త పరుచుకుంటామని. కష్టాలనో, ఎదురు గాలినో, అననుకూల వాతావరణాన్నో చూసి ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టి నష్టాల్లో కూరుకుపోతామేమో, కూలిపోతామేమో అని చెప్పే దేవుడు ఈ విషయాలన్నీ కూడా
పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? ప్రభు, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను నమ్ముకున్నందుకు, నీ మార్గంలో నడుస్తున్నందుకు, నీ చిత్తము చేసేవాణిగా ఉన్నందుకు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, ఆటుపోటులు వచ్చినా, అయా నీ చిత్తములోనే నేను ముందుకు సాగుతానయ్యా, నీ చిత్తాన్నే గట్టిగా పట్టుకొని నీ బిడ్డగానే జీవిస్తానయ్యా. ఈరోజు ఈ తీర్మానం మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఆత్మీయ జీవితంలో కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుణ్ణే గట్టిగా పట్టుకున్నట్లయితే, ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే, విశ్వాసమును గట్టిగా పట్టుకున్నట్లయితే, నా ప్రభువు ఖచ్చితముగా నిన్ను చూస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. నా ప్రభువుని చుట్టూ ఉన్నటువంటి అననుకూల వాతావరణాన్ని అణిచివేసి ఆయన నీతో రాబోతున్న రోజుల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నాడు. అందరికి నిన్ను చేర్చాలనుకుంటున్నాడు. ఈరోజు విశ్వాసముతో ప్రభువుకు ప్రార్థన చేసి మాటిస్తావా? ఆత్మీయ జీవితంలో అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నా, వాక్యానుసారంగా జీవించిన, నీతి మార్గములో నడిచిన, నీ చిత్తము చేస్తూ ఉన్నా, ఆటుపోట్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కరువు రావచ్చు, ఆ సమయంలో నా విశ్వాసము పరీక్షించబడుతుంది, ఆ సమయంలో నా విధేయత పరీక్షించబడుతుంది. అలా పరీక్షించబడినప్పుడు నాయనా, నేను నీకు నమ్మకస్తునిగా, నిన్నే ఆధారము చేసుకొని జీవించేవాణిగా, నీ పాదములను పట్టుకొని అక్కడే నాయనా నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవాణిగా నాయనా నన్ను సిద్ధపరచు. నీ చిత్తమును ఎరిగి ఆ నీ చిత్తములోనే ముందుకు సాగటానికి కష్టమైనా నష్టమైనా, ఆరు మబ్బులే కమ్మినా, ఎదురుగాలి వీచినా, అలలు ఎగసెగసి పడి మా ప్రయాణాన్ని కష్టతరముగా మార్చినా, ఏమాత్రము వెనుకంజ వేయక, ఏమాత్రము నీ చేతిలో నుంచి మా చేతిని లాగేసుకొనక, ఏమాత్రము సైతానుకు తావివ్వక, లోకంలో కలిసిపోక, అయ్యా మీరు ఆశించినట్టుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.